శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలందైవబలం దేవ లక్ష్మీపతేయం గ్రీయు స్మరామీ ఈరోజు మనము తారాబలం అంటే ఏంటో తెలుసుకుందాం తారాబలం వల్ల మనిషి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి తారాబలం చూసుకోవడం ద్వారా మనిషికి ఇలాంటి ఉన్నత స్థాయిలను అధురోహిస్తాడు ఈ తారాబలంలో చాలా చక్కగా చెప్పారు మన పెద్దలు తారాబలం మనిషి ఒక పని చేయాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఒక ఉద్యోగంలో జాయిన్ కావాలన్నా అదేవిధంగా ఉన్నత ఉన్నత స్థాయిలను అధిరోహించాలన్నా తారాబలం చాలా ముఖ్యమైనటువంటిది వివాహానికి కానివ్వండి జాతకర్మలకు కానివ్వండి ఉపనయనాలకు కానివ్వండి షోడశ కర్మలు ఎలాంటివి చేయాలన్నా అందులో మనం ముఖ్యంగా చూసుకోవలసింది తారాబలం ఈ తారాబలం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే మనం పుట్టినటువంటి నక్షత్రం నుండి మొదలుకొని తొమ్మిది చే భాగించగా వచ్చినటువంటి సంఖ్యను మనం చూసుకోవాలి మనకు తొమ్మిది తారలు ఉంటాయండి ఆ తొమ్మిది తారలు నేను చెప్తాను మీరు ఒక దాని మీద నోట్ చేసుకోండి ఒకటి జన్మతార ఫస్ట్ది ఒకటి జన్మతార రెండవది సంపత్ తార మూడవది విపత్ తార నాలుగవది క్షేమతార ఐదవది ప్రత్యక్షతార ఆరవది సాధన తార ఏడవది నైదన తార ఎనిమిదవది మిత్రతార తొమ్మిదవది పరమిత్రతార ఈ తొమ్మిది తారలు ఉంటాయి మనకు ఈ తొమ్మిది తారల్లో మనము ఏ రోజున ఏ కార్యం చేస్తే మనకు చాలా మంచిది అనేటటువంటిది అంటే దాంట్లో పక్కకు చెప్తాను నోట్ చేసుకోండి అంటే రాసుకోండి దీంట్లో ఏ ఏ తారలు సంఖ్యలు మంచివో నేను సంఖ్యలు చెప్తాను దాంట్లో తారలు చూసుకోండి మీరు మొదటిది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ తారలు చాలా మంచివి రెండవ తార ఏమిటి సంపత్ తార సంపత్తార దేనికి ఉపయోగపడుతుంది అంటే సంపత్ తార అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి తార సంపత్తులను అంటే ధనాన్ని కలిగ చేసేటటువంటిది ధనానికి సంబంధించినటువంటి ఏ లావాదేవీలు చేయాలన్నా సంపత్ తారలో చూసుకోవాలి అంటే మనిషికి కంటికి కనిపించేది ఏది వశం చేసుకోవాలన్నా సంపత్ తార చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది అలాగే రెండవ తార సంపత్ తార అవుతుంది కాబట్టి రెండవ తార చాలా శుభసేచకము అదేవిధంగా నాలుగవ తార క్షేమతార ప్రయాణాలు చేయాలన్నా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేదా వివాహానికి పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా ఇంకా మనము ఎలాంటి ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా పెట్టుకోవాలన్నా రిజిస్ట్రేషన్లు కానివ్వండి ఇల్లు కొనడం కానివ్వండి బయానా పెట్టడం కానివ్వండి ఏది చేసినా కూడా క్షేమతారలో చేయాలి మనం క్షేమాన్ని ప్రసాదించే తార క్షేమతార కాబట్టి ఆ క్షేమతారలో మనం ప్రయాణాదులు చేయడం చాలా విశేషము ఏదైనా కొనడం కానీ కొనడం మాత్రమే అమ్మడం కాదండి కొనడం మాత్రమే మంచిది క్షేమతారలో మనం ప్రయాణాదులు ఏదైనా కొనడం కానీ లావాదేవీలు చేయడం కానీ లేదా ఇతర ఇతర పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ అదేవిధంగా మనము విశేషమైనటువంటి యాత్రలకు అంటే చాలామంది కొన్ని కొన్ని యాత్రలు చేస్తూ ఉంటారు అలాంటి తా వాళ్లకు క్షేమతార చాలా ముఖ్యమైనది అంటే మన క్షేమాన్ని ప్రసాదింపజేస్తుంది తిరిగి క్షేమంగా ఇంటికి చేరేటట్టు చేసేది క్షేమతార నాలుగవ తార క్షేమతార చాలా విశేషమైనటువంటి అదేవిధంగా ఆరవ తార సాధన తార మనము ఏదైనా మంచి పని చేయాలన్నా కూడా మనము ఒక ఉద్యోగంలో కానివ్వండి లేదా ఏదైనా వ్యాపార రంగంలో కానివ్వండి ఏదైనా విశేషమైనటువంటి వస్తువులు కానివ్వండి ఇండ్లు భూములు ఆస్తులు ఏదైనా కొనాలి అని అనుకుంటే సాధన తారలో కొంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తుంది అదేవిధంగా ఎనిమిదవ తార మనకు మిత్రతార మిత్రతార అంటే ఏమిటి మనకు మిత్రుల్ని ప్రసాదించేది మిక్స్ మిత్రతార అదేవిధంగా ఎవరితోనైనా మనం వ్యాపారం చేయాలని అనుకున్న అంటే వ్యాపారం ఎలాంటి వ్యాపారం అంటే మనం ఎవరితోనైనా పార్ట్నర్షిప్ అంటారు చూసారు ఆ పార్ట్నర్షిప్ లావాదేవీలు చేయాలన్నా ఎవరినైనా మనం తీసుకోవాలి పార్ట్నర్షిప్లో మనం తీసుకోవాలంటే మిత్రతారలో తీసుకోవాలి మిత్రతారలో తీసుకుంటే మనం వాళ్ళు క్షేమాన్ని చూస్తారు మిత్రత్వంగా ఉంటారు శత్రువులుగా ఏర్పడరు కొంత కొంతమంది వ్యాపారాలు చేసి అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మమ్మల్ని ఏదో రకంగా డబ్బులు తినేసి వెళ్ళిపోయారు మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు మా ధనమంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు అనే వాళ్ళు ఉంటారు చూసారా అలా ఎందుకు అవుతుంది అంటే మనం ఏ పని చేసినా కూడా దాంట్లో నెగిటివ్ ఎందుకు వస్తుందో తెలుసా అండి మనము సరైనటువంటి నిర్దేశానికి మనం వెళ్ళడం లేదు ఏదో మనం పని చేస్తున్నాము ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి బిజినెస్ పెడదాము అది పెడదాము ఇది పెడదాము అది చేద్దాం ఇది అన్నీ చేయడం జరుగుతుంది కానీ మనిషి నిత్య జీవితంలో ముఖ్యంగా ఎలాంటివి మర్చిపోతున్నాడు ముహూర్త బలం మర్చిపోతున్నాడు ముహూర్త బలము చాలా విశేషమైనటువంటిదండి ముహూర్త బలం మనకు స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని శక్తులు వచ్చినా ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా మనం ఎవ్వరు ఏం చేయలేదు ముహూర్త బలం బాగా లేకపోతే ఎన్ని ఉండి ఏం ప్రయోజనం అండి మనం చక్కగా మనం ముహూర్త బలం చూసుకొని చక్కనేటువంటి బ్రాహ్మణి సంప్రదించి చక్కగా మనం ముహూర్త బలాన్ని నిర్ణయించుకున్నట్టయితే ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేటటువంటిది ఏర్పడుతుంది మనం ఏదో డబ్బులు ఉన్నాయి ముహూర్తం లేకుండా మనకేం తక్కువ ఉంది ఆ దేవుడు అన్నింటిలో మనకు తోడుంటారు కదా అంటే కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు అలాంటి వితండవాదాలకు పోతే ఏమవుతుంది మనమే నష్టపోతాం వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు వితండవాదం చేసే వాళ్ళు ఎంతోమందిని చూశాను వాళ్ళు చాలా నష్టపోతారు ఎందుకు అంటే ఏ దేవుడు అన్నట్లో ఉంటాడు మనం ఇక్కడి నుంచి దండం పెట్టుకుందాం ఇక్కడి నుంచి ఇది చేద్దాం అది ఏ చేద్దాం అని చాలామంది మనతో విత వితండ వాదన చేస్తుంటాడు అలాంటి వాళ్ళకు మనం ఏం చెప్పలేము ఇక వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డాలనుకోండి అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తా అయ్యో నేను ఎందుకు ఈ విధంగా చేయలేదని అప్పుడు బాధపడేదానికంటే ముందే మనం ఏ కార్యం చేసినా ముహూర్త బలం చూసుకుంటే మనకు అన్నీ కూడా దిగ్విజయాలే చేకూడతాయి అందులో మనం ఇప్పటి వరకు వచ్చాము సాధన తార వరకు వచ్చాము సాధన చాలా చాలా మంచిది మిత్రతార చాలా మంచిది పరమిత్ర తార కూడా చాలా మంచిది తొమ్మిదవ తార అంటే మనకు ఈ యొక్క తొమ్మిది తారలు చాలా విశేషమైనటువంటి తారలు అందుకనే మనం ముహూర్త బలం అనేటటువంటిది ముందుగా నిర్ణయించుకోవాలి ఇక రెండో విషయానికి వస్తే మనం పుట్టినప్పుడు ఒక నక్షత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఏమిటి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష పూర్వభాద్ర భాద్ర రేవతి అశ్విని మొదలుకొని రేవతి పర్యంతము ఇరవై ఏడు నక్షత్రాలు మనకు మన పూర్వీకులు నిర్ణయించినారు అయితే ఆకాశంలో నక్షత్రాలు తారలు ఎన్నో కనిపిస్తాయి ఇక్కడ అందులో ఎందుకు ఇరవై ఏడు నక్షత్రాలే తీసుకున్నారు అనే సందేహం కూడా మీకు వస్తుంది మహానవులకు సాధారణంగా సందేహాలు రావడం సర్వసాధారణమండి అలాంటి సమయంలో దానికి కూడా నేను చెప్తాను ఆకాశంలో ఎన్నో తారలు అంటే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి కానీ ఆ నక్షత్రాల అన్నిటినీ కూడా క్రూడీకరించి చూస్తే ఒక ఆకారం ఏర్పడుతుంది అది ఎవరికీ తెలియదు అలాంటి ఆకారాలన్నిటినీ కూడా ఇరవై ఏడు నక్షత్రాలుగా జతపరిచారు అశ్విని నక్షత్రము అశ్విని దేవతలకు అధిష్టాన దేవత అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే మనకు ఆశ ఆకాశంలో చూసినట్టయితే అశ్విని నక్షత్ర దేవతలు అందరూ కూడా ఒక ఆకారంలో కనిపిస్తారు ఆ ఆకారాన్ని అన్నింటినీ కూడా ఇరవై ఏడు నక్షత్రాలుగా విభజించారు అవే మన నక్షత్రాలు ఆ నక్షత్రాలను మనం తొమ్మిది చే భాగించగా వచ్చేటటువంటి తారలే ఈ తొమ్మిది ఇప్పుడు మీకు చెప్పాను కదా తొమ్మిది తారలు ఈ యొక్క తొమ్మిది తారల్లో మనం చాలా చక్కగా చూసుకోవాల్సినటువంటివి మనకు ఎలాంటి తారలు సరిపోతాయో మనము మన జన్మ నక్షత్రం నుండి లెక్క పెట్టుకోవాలి అయితే జన్మ నక్షత్రం మొదలుకొని మనకు ఏ తారలు వస్తాయో ఉదాహరణ కూడా చెప్తాను మీకు మీరే ఇంట్లో ఉండి కూడా చూసుకోవచ్చండి మీరు ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి అలాంటప్పుడు మీకు ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను అడగవచ్చు మీకు పైన స్కోలింగ్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని బట్టి కూడా నన్ను అడగవచ్చు నేను కూడా చెప్తాను లేదా మీరే చూసుకున్నా సరే నేను మీకు ఉదాహరణకు కూడా చెప్తాను ఈరోజు అశ్విని నా యొక్క జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజున శతభిషా నక్షత్రం ఉందనుకోండి ఈ శతభిష అశ్విని నక్షత్రానికి శతభిషా నక్షత్రము మంచి తారన ఏ తార వస్తుంది ఎలాంటి తార వస్తుందో నేను చిన్న ఒక లెక్క వేసి చెప్తాను మన నక్షత్రం అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రం మొదలుకొని శతభిష నక్షత్రం వరకు లెక్క పెట్టుకోవాలి తొమ్మిది మాత్రమే లెక్కపడి ఈ వేళ్ళు తీసుకోండి దీంట్లో మనకి ఈ భాగాలు ఉన్నాయి చూసారా ఈ మూడు ఈ మూడు భాగాలు చూసుకోండి సరిపోతుంది ఇక మూడు భాగాలను మనం లెక్క పెట్టుకుందాం ఈ మూడు భాగాలు మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తారాలు సరిపోయాయి అంటే మనకు తారాలు ఎన్ని తొమ్మిది ఈ తొమ్మిది తారాలను లెక్క పెట్టుకుందాం ఎలా లెక్క పెట్టుకుందాం నాది అశ్విని నక్షత్రం ఇక్కడ నుండి లెక్క పెట్టుకుందాం అశ్విని భరణి కృత్తిక రోహిణి బృహశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష అయిపోయిందా ఆశ్లేష వరకు అయిపోయిందా మళ్ళీ మొదటికి రావాలి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల మళ్ళీ మూల మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష అంటే నాకు శతభిష ఆరవ తార అవుతుంది ఆరవ తార మీకు ఏం చెప్పాను నేను ఆరవ తార సాధన తార అవుతుంది అంటే నాకు సాధ్యమైనటువంటి పనులన్నీ కూడా సాధన తారలో చేస్తే నేను విజయం చేకూరుతుంది నాకు అంటే నా యొక్క అభిప్రాయము అంటే సాధన తార మంచి తార నీకు క్షేమాన్ని కలిగించేటటువంటి తార సాధ్యమైనంత వరకు నీ పనులన్నీ కూడా చక్కనైనటువంటి నిర్దేశకాలను నీకు చక్కగా పూర్తవుతాయి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశము అలాగే ఈ యొక్క తారలు నాకు ఆరో తార కలుస్తుంది అంటే మనము ఏ పని చేసినా కూడా ఇలాంటి కార్యం చేసినా కూడా తారాబలం ముహూర్త బలం చాలా విశేషమైనది అందుకనే మీరు ఈ తారాబలాన్ని చక్కగా చూసుకోండి మీ పనులు ఇక ముందు కొనసాగాలి దిగ్విజయంగా పూర్తి కావాలి విద్యాబలం దైవ బలము అదేవిధంగా ఆరోగ్య బలము అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో అన్నింట్లో కూడా విజయం పొందాలని మీకు ఈ చిన్న వీడియో అని చెప్తున్నాను తారాబలం అందరూ కూడా చూసుకోండి తారాబలం చూసుకొని మీరు ముహూర్తాలు ప్రారంభం చేయండి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి మీ తారాబలం చూసుకొని మీ యొక్క మార్గాన్ని విజయవంతం చేసుకోండి అందరికీ శుభం జరగాలి తారాబలం గురించి అందరూ కూడా తెలుసుకోండి ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే స సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా అదేవిధంగా నా యొక్క ఫేస్బుక్లో అకౌంట్ కూడా లాగిన్ చేసుకోండి సుభాష్ శర్మ అని ఉంటుంది సుభాష్ నాని అని ఉంటుంది అది మీరు ఫేస్బుక్లో లాగిన్ అవ్వండి అదేవిధంగా ఈ వీడియోను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నో పెడతాను అదేవిధంగా రాబోయే కాలంలో నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులలో కూడా మీకు చక్కగా అమ్మవారి యొక్క తొమ్మిది రూపాయల గురించి కూడా చెప్తాను నేను ఆ తొమ్మిది రూపాయలు కూడా మీరు చక్కగా చూడండి వీక్షించండి చాలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో కూడా ఎలాంటి వ్రతాలు చేస్తే ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీ అందరికీ కూడా చెప్తాను శుభం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యు